ఏలూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆరుగురు దుర్మరణం చెందారు. మసనూరు మండలం అకిరెడ్డిగూడెంలోని పోరస్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఐదుగురు సజీవ దహనం కాగా ఒకరికి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మృతుల్లో నలుగురు బీహార్ వాసులు ఉన్నట్టు గుర్తించారు. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ జీజీహెచ్లో వారికి చికిత్స అందిస్తున్నారు. రాత్రి రసాయన పరిశ్రమలోని 4 యూనిట్లో మంటలు చెలరిగాయి. రియాక్టర్ పేరడంతో పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పరిశ్రమలో మంటను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది, సంఘటనా స్థలిలో సహాయలు చర్యలు చేపడుతున్న ఎన్టీఆర్ఎఫ్ బృందం, పరిశ్రమలో ఔషధ తయారీలో వాడే పొడి ఉత్పత్తి చేసినట్టు సమాచారం. ఘటనా స్థలిని పరిశీలించిన ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు, విజయవాడ జీజీహెచ్లో బాధితులకు పరిశ్రమ ప్రతినిధుల పరామర్శ. మండల్లో పోరస్ ఇండస్ట్రీలో ఈరోజు ప్రమాదం జరిగింది. ఈ ఇండస్ట్రీలో మనకి పాలిమర్ సంబంధించిన ఒక పౌడర్ మెటీరియల్ ఫామ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ఫార్మేషన్లో ఒక టాలిక్ ఎన్హైడ్రైడ్ కి మోనోమెథైల్ గ్యాస్ పాస్ చేస్తారా. ఈ ప్రాసెస్లో మనం అనుకుంటాము లోపల ఏదైనా చిన్న ఇదర్ లీకేజ్ ఆర్ సమ్ బ్రేకేజ్ జరిగింది. దీనివల్ల సడన్గా ఫ్లేమ్స్ వచ్చాయి. ఎక్కడే పని చేసిన వాళ్ళు దాదాపు 14-15 మెంబర్స్కి సడన్గా ఫ్లేమ్స్ వచ్చాయి. అందులో యాజ్ ఆఫ్ నాట్ 2 డెడ్ బాడీస్ రికవర్డ్. మిగిలిన 13 మంది ఆల్రెడీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. లోకల్ హాస్పిటల్ నుంచి మళ్ళా విజయవాడ కూడా పేట ట్రీట్మెంట్కి షిఫ్ట్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ ఫైర్ టెండర్స్ 2 ఉన్నాయి ప్లేస్లో, ఇంకా 2 విత్ పౌడర్స్ వస్తున్నాయి. కింద ఫ్లోర్లో ఫైర్ కంట్రోల్ అయిపోయింది, పైన ఫ్లోర్లో ఇంకా కొంచెం ఫైర్ ఉంది. అది కూడా నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో కంట్రోల్ అవుతాయి. ఇంకా లోపలంతా చీకటిగానే ఉంది. 2 బాడీస్ బయట కనిపిస్తాయి. మళ్ళీ లైటింగ్ వచ్చేటప్పుడు కూడా మళ్ళీ లోపల చెక్ చేయడం జరుగుతుంది.